एपी सीएम जगन విజయవాడలో పర్యటిస్తున్నారు వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిర్దు విడుదల చేయబోతున్నారు ప్రస్తుతం కార్యక్రమం జరుగుతుంది లైవ్ లో చూద్దాం నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను इकड़ वेल ब्रतक बं लागा इबंधी पड़े आटो टैक्सी ड्राइवर अन्नदम्मुलकु ना अक्क चेल्लेम्मलकु बासटगा निलुस्तू जगनन्न प्रभुत्वं वैएसआर वाहन मित्र कार्यक्रम అమలు చేస్తా ఉందే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అన్నదమ్ముల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమం సొంతంగా ఆటో టాక్సీలు కలిగి వాటిని నడుపుకునే డ్రైవర్లకు వారి వాహనాల ఇన్సూరెన్స్ కొరకైతేనేమి వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకైతేనేమి వారి ఇతర ఖర్చులకైతేనేమి ఒకేసారి ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఒకేసారి చేయించుకోవాలి ఒకేసారి ఇది మింద పడేసరికి దాదాపుగా 10000 రూపాయలు పైసలుకు పడుతుంది ఆ భారం ఒకేసారి కట్టుకోవాలి అంటే కట్టుకునేదానికే ఇబ్బంది పడే పరిస్థితులకు లో ఉన్న నా అన్నదమ్ములకు ना अक्कचेल्लम्मलकु वालंदरिकी कूडा मंचि चेसेंदुकु प्रति एटा 10000 रूपायल आर्थिक सहायं चेसे वैएसआर वाहन मित्र कार्यक्रमं श्रीकारं चुड़ता उन्नाम ई रोजु देवुडि दयतो वरुसगा इदि 5व एडादि वाहन मित्र पथकं द्वारा ना प्रति ड्राइवर अन्नदम्मुनिकि ना प्रति ड्राइवर अक्क चेल्लेम्मलकु मंचि जरिगिंचे कार्यक्रम जरुगुता उंदि ई रोजु 2,75,000 मंदि 2,75,931 मंदि ना ड्राइवर अन्नदम्मुलकु अक्क चेल्लेम्मलकु ई रोजु इक्कडि नुंचि 276 कोट्ल रूपायलु ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ విధంగా 5 పర్యావరణాలు ఒక్కొక్కరికి 50000 వరకు ప్రతి డ్రైవర్ ఆటో అన్నదమ్మునికి ప్రతి డ్రైవర్ ఆటో అక్కచెల్లెమ్మకు కూడా గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం మిస్ కాకుండా ప్రతి సంవత్సరం నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 1300 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 1300 కోట్ల రూపాయలు నా అన్నదమ్ముల నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించగలిగాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ రోజు ఇక్కడి నుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆటోలు టాక్సీలు నడుపుతా ఉన్న కుటుంబాల వారు తమకు తాము స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడడమే కాకుండా వారు రోజు లక్షల మందికి ప్రయాణికులకు కూడా వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తా ఉన్నారు ఈ రోజు ఈ 10000 రూపాయలు ఏదైతే ప్రతి ఆటో నడుపుకుంటా ఉన్న అన్నదమ్ముడికి చేతుల్లో నా అక్క చెల్లెమ్మ చేతుల్లో ఏదైతే పెడతా ఉన్నాను ఆ డబ్బు నేరుగా మీ చేతుల్లోకే పెడతా ఉన్నా ఈ డబ్బు ఎలా వాడతారు
ఏ దానికి వాడతారు అన్నది నేను అడగను మిమ్మల్ని కానీ మీ అందరితో కూడా సవినయంగా మీ అందరితో ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నా మీ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి అని మిమ్మల్ని అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మీ వెనకల మీ బండిలో ప్రయాణికులు ఉన్నారు అన్నది మర్చిపోవద్దండి అని మాత్రం మీ అందరితో కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు సొంత వాహనాలు నడుపుతా ఉన్న డ్రైవర్లు కానివ్వండి సమాజంలో ఎన్నో సేవలు అందిస్తా ఉన్న అనేక మంది ఎవరైనా కూడా కానివ్వండి వారందరి కష్టాలను వారందరి కన్నీళ్లను తుడిచేందుకు వారికి తోడుగా నిలబడేందుకు మీ జగనన్న ప్రభుత్వం ఇది మీ జగనన్న ప్రభుత్వం కాదు ఇది మీ అందరి ప్రభుత్వం అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణం చేయించడం కానివ్వండి రేషన్ కార్డులు దగ్గర నుంచి ఇంటి వద్దకే పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి ఇంటి వద్దకే బర్త్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇటువంటి ఇతర డాక్యుమెంట్లన్నీ కూడా ఇంటి వద్దకే జల్లడపడుతూ మీ అవసరాలు ఏమున్నాయి అని చెప్పి నేరుగా మీ ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చి ఇవ్వడం కానివ్వండి ఇంటింటికి నవరత్నాల్లో సంక్షేమ పథకాలు నేనుగా ప్రతి గడపకు చేర్చడం కానివ్వండి మన ఊళ్ళల్లోని గవర్నమెంట్ బడికే ఇంగ్లీష్ మీడియం చదువులు ఖచ్చితంగా నా పేద అన్నదమ్ముల పిల్లలు నా పేద అక్క చెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలని ఆరాటంతో తపిస్తూ తీసుకొని రావడం కానివ్వండి మీ గ్రామానికే మీ వార్డుకే ఎక్కడా కూడా లంచాలు లేని ఎక్కడా కూడా వివక్ష లేని పారదర్శక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావటం కాని మీ గ్రామానికే మీ వార్డుకే ఏకంగా సచివాలయం వ్యవస్థను నేరుగా మీ ఇంటి ముంగటికే తీసుకొని రావడం కాని మీ గ్రామానికే మీ విలేజ్ మీ గ్రామానికే మీ వార్డుకే నేరుగా విలేజ్ క్లినిక్ తీసుకొని వచ్చి మీకు అందుబాటులో ఉంచడం కాని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును ముందుకు తీసుకొని వచ్చి మీ ప్రతి ఇంటికి కూడా మీ ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు కూడా దాన్ని పరిచయం చేయడం కానీ ఏకంగా జల్లడపడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో ఉన్న ఎవరికైనా కూడా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా రక్తంలో హిమోగ్లోబిన్ ఉన్నా యూరిన్ మలేరియా డెంగీ కఫం టెస్టులు ఇటువంటివన్నీ కూడా చేయిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉంచాలని తాపత్రయపడుతూ అడుగులు వేయడం కానివ్వండి గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం కానివ్వండి ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ వాళ్ళ ఫోన్లో ఖచ్చితంగా దిశ యాప్ ఉండేట్టుగా చూసుకోవడం కానివ్వండి గ్రామ స్థాయిలో రైతన్నలకు చేయి పట్టుకొని నడిపిస్తూ పంట వేయడం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ ఆర్బీకే వ్యవస్థలు స్థాపించడం కాని ఇవన్నీ కూడా ఎవరో చెబితేనో ఇవన్నీ కూడా ఎవరో ఉద్యమాలు చేస్తేనో ఇవన్నీ కూడా తీసుకొచ్చినవి కావు ఇవన్నీ కూడా
ना 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీరు పడ్డ సమస్యల్ని నా కళ్ళారా చూసి మీలో ఒకడిగా మీ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ అడుగులు వేసిన ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆ బాధ్యత నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో వాయిస్ ఆఫ్ ది పీపుల్ అంటారు కానీ మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక అడుగు ముందుకు వేసి మీ బిడ్డ పరిపాలనలో వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అంటే ఏ పేదవాడైతే తన కష్టాన్ని చెప్పుకోలేని వాడు తమ ఆర్తిని తమ కష్టాన్ని వినిపించలేని వాడు ఆ ప్రజల కోసం వాళ్ళ కోసం గొంతికై వాళ్ళ తరపున నిలబడతా ఉన్న ప్రభుత్వం మనది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కాబట్టి ఈ రోజు అట్టడుగున ఉన్న పేదవాడు ఈ పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి మనస వాచ కర్మన మీ బిడ్డ నమ్మాడు కాబట్టి అడుగులు పడ్డాయి 4 సంవత్సరాల కాలంలో ఈ రోజు ఈ రాష్ట్రంలో 52,39,000 మంది రైతన్నల కష్టాలు వాళ్ళ కన్నీళ్ళు తెలిసిన ప్రభుత్వంగా 62% జనాభా వ్యాపారం మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో ఆ రైతన్న కన్నీళ్ళు పెట్టకూడదు అని ఏకంగా రైతన్నను తోడుగా నిలబడేందుకు 30,985 కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి మాత్రమే ఖర్చు చేయడం జరిగింది దేవుడి దయతో పంటలు వేసే సమయానికి ఆ రైతన్నలకు పెట్టుబడి ఖర్చుగా ఆ రైతన్నల చేతిలో పెట్టి ఒక గొప్ప కార్యక్రమానికి బీజం పడింది మీ బిడ్డ ఈ 4 సంవత్సరాల పరిపాలనలోనే పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం కాబట్టి ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి ఉందా అన్నది ఆ రైతన్నలకు తెలుసు వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడతా ఉన్న ఆ మత్స్యకార సోదరులు తమ గొంతు వినిపించలేని నా మత్స్యకార కుటుంబాలకు ఏటా 2,43,000 మంది ఆ కుటుంబాలకు ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఒక్క మత్స్యకార భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 538 కోట్ల రూపాయలు నా అన్నదమ్ముల నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లో పెట్టడం జరిగింది వాళ్ళ కష్టాలను లో వాళ్ళకు తోడుగా నిలబడేందుకు ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి ఉందా అన్నది నా మత్స్యకార కుటుంబాలకు తెలుసు ఈ రోజు మగ్గం కదిలితే తప్ప బ్రతుకు బండి నడవని నా చేనేతన్నలు ఉన్నారు 82,000 నేతన్నల కుటుంబాలకు ఈ 5 ఏళ్లలో ఒక్క నేతన్న నేస్తామనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 982 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారా నా నేతన్నలకు ఆదుకునేందుకు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది ఇంతకు ముందు ఏ ప్రభుత్వమైనా ఇంతగా వారికి తోడు లేదన్నది ఆ నేతన్నలకు తెలుసు జగనన్న చోడు జగనన్న చేదోడు రెక్కాడితే కానీ డొక్కాడని
పరిస్థితుల్లో మన రోడ్డు పక్కనే ఫుట్‌పాత్ల మీద కనిపిస్తా ఉన్నారు చిరు వ్యాపారులు ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదు గతంలో ఎప్పుడు వాళ్ళు ఎలా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆ వ్యాపారాలకు వాళ్ళకి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తా ఉంది ఆ పెట్టుబడి కోసం వాళ్ళు ఎంతెంత డబ్బులు ఎంతెంత వడ్డీకి తీసుకొస్తున్నారు అన్నది ఎవరు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు అలాంటి వాళ్ళకు జగనన్న తోడుగా 15,87,000 మందికి చిరు వ్యాపారులకు ఇంతవరకు అందించిన వడ్డీ లేని రుణాల రూపేన 2,956 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది జగనన్న చేదోడుగా నా రాజక సోదరులు నా నాయి బ్రాహ్మణ సోదరులు నా టైలర్ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతున్నారు బ్రతకడానికి వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు ఏమిటి అని ఏ ఒక్కరు గతంలో ఎప్పుడు చూసిన పరిస్థితులు లేవు అటువంటి వాళ్ళకు జగనన్న చేదోడు అనే పథకం తీసుకొచ్చి 3,30,000 మందికి ఇప్పటిదాకా అందించిన సహాయం ఈ ఒక్క పథకం ద్వారానే 927 కోట్ల రూపాయలు ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం గతంలో రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదన్నది ఆ చిరు వ్యాపారులకు నా టైలర్ అన్నదమ్ములకు నా నాయి బ్రాహ్మణ సోదరులకు నా రజకులకు ఆ కుటుంబ సభ్యులకు తెలుసు నా అక్క చెల్లెమ్మలు వీళ్ళు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి వీళ్ళ ముఖాన కన్నీరు కనపడిందనంటే ఏ కుటుంబానికి మంచి జరగదు నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలని ఆర్థిక సాధికారత కోసం వారి తరపున ఉద్యమం చేస్తా ఉన్న ప్రభుత్వం మనది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ జగనన్న అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చాం గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు ఆ అక్క చెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లిదండ్రులు ఎంతని ఇబ్బందులు పడుతున్నారు అని ఎవరూ ఆలోచన చేయలేదు ఆ పేదవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు అన్న ఆలోచన ఎవడూ చేయలేదు కానీ మీ బిడ్డ జగనన్న అమ్మఒడి తీసుకొచ్చాడు 52 నెలల్లోనే ఈ 4 సంవత్సరాల కాలంలోనే 44,48,000 మంది నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అక్షరాల ఒక్క అమ్మఒడి అనే పథకానికి మాత్రమే 26,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల కొరకు వారి పిల్లల బాగోగుల కొరకు జగనన్న విద్యా దీవెన కింద 26,99,000 మంది తల్లులకు నా అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లల పెద్ద చదువుల కొరకు అందించిన సహాయం 11,317 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల పిల్లలు చదవాలి ఆ పిల్లలు గొప్పగా ఇంజనీర్లు కావాలి ఆ ఇంజనీర్లుగా వాళ్ళైతే సంతోషపడాలని వాళ్ళ మేనమామగా తపించి ఆ అక్క చెల్లెమ్మల కోసం చేసిన సహాయం జగనన్న వసతి దీవెన ద్వారా 25,17,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ ఖర్చులకు వాళ్ళ లాడ్జింగ్ ఖర్చులకు కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదు అని సంవత్సరానికి 20,000 దాకా కూడా వాళ్ళకు మంచి జరగాలి అని చెప్పి ఆ ఖర్చు కూడా పెట్టుకోలేని అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలని అక్షరాల జగనన్న వసతి దీవెన ద్వారా 4,275 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అవస్థలు పడతా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నమ్మి నా అక్క చెల్లెమ్మలు మోసపోయారు వాళ్ళ పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళ ఖాతాలన్నీ కూడా అవుట్ స్టాండింగ్ లోన్స్ గా ఎన్పిఏలుగా దాదాపుగా 18% చేరాయి అటువంటి నా అక్క చెల్లెమ్మలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు అని నా అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ ఆసరా అనే పథకం తీసుకొచ్చాం
80 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ ఆసరా అన్న ఒక్క పథకం ద్వారా 19178 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది। ఈ సహాయమే అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టకపోయిందంటే 18% ఉన్న ఆ ఎన్పిఏలు అవుట్ ఆ ఎన్పిఏలు ఆ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఏ 50% దాటుండేటివి। ఈ పార్టీకి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆసరా ఒకటే తీసుకుని రావడమే కాకుండా ఆ కోటి మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ అనే పథకాన్ని తీసుకొచ్చాం। వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం తీసుకొచ్చి దాదాపుగా 5000 కోట్ల రూపాయలు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకంతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం। నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలు మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్ లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ఆ కుటుంబాలు బాగుపడతాయని నా అక్క చెల్లెమ్మల కోసం 2640,000 మంది నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సి నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకొచ్చాం। అక్షరాల 14129 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది। వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా 358,000 మంది నా కాపు అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 2029 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 439,000 మంది నా ఓసీల్లోని నిరుపేద అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 1257 కోట్ల రూపాయలు అలాగే నా అక్క చెల్లెమ్మలు శ్రీమంతులు కావాలి లక్షాధికారులుగా ఉండాలి ఇల్లు లేని నా అక్క చెల్లెమ్మ ఎవరు ఉండకూడదు అని 3076,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది। అందులో ఇప్పటికే 21,32,000 ఇళ్ల నిర్మాణాలు కూడా ఈ రోజు వేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి। ఇంతగా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఎక్కడైనా ఉందా అన్నది నా అక్క చెల్లెమ్మలకు తెలుసు। ఇవన్నీ కూడా ఎవరో అడిగితేనో ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు। ఇవన్నీ కూడా మీ బిడ్డ మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మీ కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మీ ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా జరుగుతా ఉన్నాయి। ఇలాంటి మనసున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం ఒక వంక ఉంటే మరో వంక మనసు లేని గత పాలకులు మరో వంక ఉన్నారు। రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం। వీరిద్దరి మధ్య ఈ యుద్ధం జరుగుతుంది। ఈ యుద్ధం నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి ఒక వైపున ఉంటే మరో వంక నిరుపేదల్ని వంచించిన గత ప్రభుత్వం మరో వైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది। వచ్చే ఎన్నికల్లో జరగబోయే యుద్ధం నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒక వైపున ఉంటే మరోవైపున సామాజిక అన్యాయాలు ప్రాంతాలకు అన్యాయాలు ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్నా
మన ప్రత్యర్థులు మరో వైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఒక మానిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి ఒక మానిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ మానిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ 99% వాగ్దానాలను పూర్తి చేసి ఇప్పటికే మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వానికి మధ్య మరో వైపున ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళిక అంటే మానిఫెస్టో అంటే అది ఎన్నికలప్పుడు ప్రజలకు మోసం చేయడానికి మాత్రమే తేవాలి తెచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయాలి అలా చెత్తబుట్టలో వేసి కేవలం 10% వాగ్దానాలను కూడా నిలబెట్టుకోలేని మన ప్రత్యర్థులు మరో వంక ఉండి యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికల్లో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వీరికి 80% డిబిటీ గా నేరుగా బటన్ నొక్కి వారికి అందజేసి 83% ప్రభుత్వ ఉద్యోగాలు మన గ్రామ సచివాలయాల్లో కనిపిస్తారు మన పిల్లలందరూ కూడా 83% ప్రభుత్వ ఉద్యోగాలు వారికే ఇచ్చిన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకే వారికే ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి ఒక వైపున ఉంటే మరో వైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న అహంకారానికి బీసీల తోకలు కత్తిరిస్తా కబర్దార్ అన్న ఖండకవరానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో గవర్నమెంట్ బడులల్లో అంటే ఆ గవర్నమెంట్ బడులంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేద ఓసీ వర్గాల్లోని పేదలు కూడా అటువంటి వర్గాల పిల్లలకు సిబిఎస్సి అందాలి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి వారికి సిబిఎస్సి చదువులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇవి కాకుండా ఇంటర్నేషనల్ తో కూడా వాళ్ళు పోటీ పడాలి అని చెప్పి ఐబి సిలబస్ కూడా తీసుకొచ్చి ఆ దిశగా కూడా అడుగులు వేయిస్తున్న మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున ఈ వర్గాలు ఈ పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండరాదు ఇటువంటి వాళ్ళు పెద్ద చదువులు చదివితే చదవకూడదు అని పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,76,000 ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు నా పేదలకు ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళందరూ కూడా ఇంటివారు కావాలి అని తపన తాపత్రయంతో ఇళ్ల పట్టాలు ఇచ్చిన మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున ఈ పేదలకు ఇళ్ల పట్టాలే ఇవ్వరాదు ఈ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే కులాల మధ్య వ్యత్యాసం వస్తుంది అని ఏకంగా నిస్సిగ్గుగా కోర్టులకు వెళ్ళి కేసులు వేస్తా ఉన్న ఆ పెత్తందారి భావజాలానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది ఈ కురుక్షేత్ర యుద్ధం రాబోయే రోజుల్లో వచ్చే కురుక్షేత్ర యుద్ధం ఒక్క పైసా కూడా అవినీతి కాని ఒక్క పైసా కూడా లంచం కాని ఎక్కడా కూడా వివక్ష కాని ఇవేవీ కూడా లేకుండా ఏకంగా 235,000 కోట్ల రూపాయలు
నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డిబిటి ద్వారా డబ్బులు పంపించడం ఇలా అందజేసిన మన ప్రభుత్వం ఒక వైపున ఉంటే మరో వైపున ఫైబర్ గ్రిడ్ స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అసైన్డ్ భూముల స్కామ్ అమరావతి పేరిట చేసిన అతిపెద్ద దగ జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గం నీరు చెట్టు పేరిట చేసిన దోపిడి రైతులకు చేసిన మోసాలు అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చి చేసిన వంచనలు పిల్లల్ని సైతం వదలకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వీరికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి ఒక్కడే అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో అప్పుల పెరుగుదల కూడా తక్కువే మరి మీ బిడ్డ ఇలా బటన్ ఎందుకు నొక్కగలుగుతా ఉన్నాడు 235000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఎలా పోగలుగుతా ఉంది అదే గతంలో ఎందుకు డబ్బులు రాలేదు ఈ డబ్బులన్నీ ఎవరి జోబిలోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మారింది ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళకి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళకి అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇళ్ళల్లో బ్రతకాలని తపన తాపత్రయంతో కాదు వాళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి పంచుకున్నది తినుకోవడానికి వాళ్ళ మాదిరిగా నాకు ఒక గజదంగల ముట్ట తోడుగా లేదు దోచుకున్నది పంచుకునే దానికి వాళ్ళ మాదిరిగా నాకు ఒక గజదంగల ముట్ట తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక ఈనాడు తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక టీవీ 5 అండగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా నాకు లేదు దోచుకొని పంచుకొని తినుకోవడం నా విధానం కాదు నా విధానం నేను నమ్ముకున్నది పైన దేవుడిని ఆ తర్వాత మిమ్మల్ని మాత్రమే నేను నమ్ముకున్నా ఇవాల నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలు నమ్మకండి అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న మోసాలు నమ్మకండి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారు వచ్చి ఒక్కొక్క ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెప్తారు నమ్మకండి ఈ మాటల్ని నమ్మకండి ఈ అబద్ధాల్ని నమ్మకండి ఈ మోసాల్ని మీ అందరితో కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది పెత్తందారులకు
పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు మనం వేసే ప్రతి ఓటు కురుక్షేత్ర యుద్ధంలో మనం చేసే ప్రతి యుద్ధంలో ప్రతి అడుగు ఒక పేదవాడిని రక్షించుకునే దాని కోసం వేస్తా ఉన్నాం ఒక పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనం అడుగులు వేస్తా ఉన్నాం ఒక పెత్తందారి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం అన్నది గుర్తుపెట్టుకోండి ఈ యుద్ధం పేదవాడికి పెత్తందారులకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో కులాలు లేవు ఈ యుద్ధంలో మతాలు లేవు ఈ యుద్ధంలో కేవలం ఒకడే ఒకడు పేదవాడు ఒక వైపున ఉన్నాడు పెత్తందారి మరో వైపున ఉన్నాడు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇలాంటి వారితో యుద్ధం జరుగుతా ఉందన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఈ యుద్ధంలో మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వానికి దేవుడి దయతో ఎప్పుడూ ఉండాలని దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఇక ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం కాసేపటి కిందట శ్రీను మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగాడు ఒక రిటైనింగ్ వాల్ కావాలి అన్నాడు ఆ కరకట్ట ప్రాంతంలో దానికి ఒక 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని కూడా అడిగాడు ఇప్పటికే రిటైనింగ్ వాల్ మనం దాదాపుగా 400 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ కడతా ఉన్నాం కృష్ణలంక ప్రాంతమంతా కూడా మీ అందరికీ కనిపిస్తే ఉంటది ఇప్పటికే ఆ రిటైనింగ్ వాల్ కడతా ఉన్నా ఈ రోజు అందులో భాగంగానే దీని కూడా ఆ రిటైనింగ్ వాల్ ను ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ మరో 7 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావాలని అడిగాడు ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నా ఎస్సీ సోదరుల కోసం రెల్లీ కమ్యూనిటీ హాల్ కావాలని అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఒక 5 మస్జిదుల కోసం 3.5 కోటి కావాలని అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఎస్సీ బరియల్ గ్రౌండ్ కావాలని అడిగాడు దానికి సైట్ అలోకేషన్ కోసం కావాలని అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాం ఒక కాపు కమ్యూనిటీ హాల్ కావాలని కూడా అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ మనసారా కూడా మంచి జరగాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బరియలకు హృదయపూర్వక ధన్యవాదాలు